హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 2వ తేదీ అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. ఇది చాలా శక్తివంతమైందండి. గ్రహణంతో కూడుకుని వస్తున్న అతి శక్తివంతమైన, ఎంతో పరమ పవిత్రమైన అమావాస్య. ఈ యొక్క అమావాస్య తిథి నాడు మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక్క రూపాయి బిళ్లతో ఈ చిన్న పరిహారం చేసి ఇంటిలో ఈ ప్రదేశంలో పెడితే చాలు, అఖండ ధన సిద్ధి యోగం కలుగుతుంది. మీ ఇంటి నలు దిశలా కూడాను ధన ప్రవాహం వెల్లువెత్తుతుంది. అమ్మవారు మీరే స్వయంగా ఆహ్వానించినట్లుగా సమ్మోహితురాలై మీ ఇంటికి వచ్చేస్తోంది. అసలు ఏం చేయాలి? ఒక్క రూపాయి బిళ్లతో ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఏ చిన్న పరిహారాన్ని పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం. మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఇక ఆలస్యమే చేయకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. అయితే మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము. నరదృష్టి ప్రభావంతో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడాను ధన సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడాను మానసిక సంఘర్షణలు ఉంటాయి. ఈ రోజుల్లో సమస్య లేని వారు, కష్టం లేని వారు ఉండరంటే అతిశయోక్తి అసలు కానే కాదు. ఇప్పుడే కాదండి, మన పూర్వీకుల నుంచి కూడాను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వచ్చారు. అయితే వారు ఇలాంటి అమావాస్య పౌర్ణమి గ్రహణం తిథిల్లో ఎన్నో రకాలైనటువంటి శక్తివంతమైన పరిహారాలు తప్పక పాటించేవారు. అయితే ఈ పరిహారాల గురించి మనకి తెలియకపోవచ్చు, ఒకవేళ తెలిసినా కూడాను పాటించడం లేదు. అందుకే మనకి ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. జీవితం సజావుగా సాగడం లేదు. ఎన్నో రకాల కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థికంగా చితికిపోవడము, ఏం చేసినా కూడా జీవితంలో పైకి రాలేకపోవడము. ఒక లక్ష్యం పెట్టుకుంటాము, ఆ యొక్క లక్ష్యానికి ఎంతో శ్రమిస్తాము, ఒక అడుగు ముందుకు వేస్తున్నాము అనుకునేలోపు 4 అడుగులు వెనక్కి జారిపోతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు. అన్నింటా సమస్యలు, అన్ని రకాల ఇబ్బందులు, ఇంత బయట మానసిక ప్రశాంతత లేకపోవడము. ఇటువంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని పదే పదే మనసు అనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం నరదృష్టి అండి. అవునండి, నరుడి దృష్టికి నల్లరాయి కూడా బద్దలవుతుంది అనే సామెత మీరు వినే ఉంటారు. అంతటి తీవ్రత కలిగి ఉంటుంది నరదృష్టి. మీరు కొంచెం బాగున్నా, కొంచెం మంచిగా ఉన్నా, జీవితంలో పైకి ఎదుగుతున్నారు అన్న మిమ్మల్ని చూసి బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు దిష్టి పెట్టేస్తూ ఉంటారు. ఈ యొక్క దిష్టి చాలా వరకు కూడాను తీవ్రంగా ఉంటుందండి. తత్ఫలితమే ఎన్నో రకాల ఇబ్బందులు మీ జీవితంలో మోయలేనంత భారంగా మారిపోతాయి. ముఖ్యంగా ధనపరంగా ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అపారమైనటువంటి ధన సంపద పోగొట్టుకోవడము, లేదా మీకు రావాల్సినటువంటి ధనం వచ్చినట్లే వచ్చి చేజారిపోవడము, లేదా ఎవరికైనా ధనాన్ని సహాయంగా ఇస్తే వారు ఇవ్వకుండా మొండి బకాయిగా అది మారిపోవడము, ఇలా ఇత్యాది ఇబ్బందులు ఉన్నవారు ఈ యొక్క అమావాస్య తిథి నాడు స్వయంగా ఈ నియమ నిబంధనలు అనుసరిస్తూ ఈ చిన్న పరిహారాన్ని తప్పక 1 రూపాయి బిళ్లతో చేయండి. మీ యొక్క జీవితం మొత్తం కూడాను సమూలంగా మార్పు దిశగా అడుగులు వేసిన వారు అవుతారు. అమావాస్య తిథి అంటే ఇప్పటికీ కూడా మన అమ్మమ్మలు, నానమ్మలు ఎన్నో రకాల పరిహారాలు చేస్తూనే ఉంటారు. ఆ యొక్క పరిహారాలకు ఫలితాలు తప్పక దక్కుతాయి అండి. ఎందుకంటే ఈ యొక్క పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పబడిన అతి ప్రత్యేకమైన పరిహారాలు. ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడాను పరిహారం చేసి ఫలితం పొందాకే పరిహార శాస్త్రంలో పొందుపరచబడిన ప్రత్యేకమైన పరిహారము. మనం డబ్బులు ఖర్చు పెట్టి బయటకు వెళ్లి పరిహారం గావించి ఫలితం దక్కక నిరాశ చెందవచ్చును. ఒకవేళ ఫలితం వస్తుంది, లేకపోతే గనక గ్రహస్థితి నీచంగా ఉంటే ఫలితం దక్కకపోవచ్చును. మనకి డబ్బు కూడాను వృధా అయిపోతుంది. కానీ మీ స్వహస్తాలతో ఈ నియమాలు అనుసరిస్తూ ఈ
యొక్క అమావాస్య గ్రహణం కలగలసి వచ్చిన ఈ యొక్క తిథి మరల మరల రాదండి. ఎంతో శక్తివంతమైంది. కావున మనకి మామూలు రోజుల్లో చేసే పరిహారాల కంటే కూడాను ఇటువంటి తిథుల్లో రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. కావున ఎవరికి చెప్పకుండా అతి రహస్యంగా నమ్మకంతో ఈ యొక్క పరిహారం మీరు పాటించాల్సి ఉంటుంది. అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవిని మనం పూజించుకుంటాము. అమ్మవారికి ఈ రోజు చేసే పూజ నేరుగా అమ్మవారికి చేరుతుంది. అమ్మవారికి అమావాస్య తిథి అంటే ఎంతో ఇష్టమైందండి. అయితే ఈ పరిహారం కూడా మనం చేసే పరిహారము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అమ్మవారి స్వరూపంగా భావించేటటువంటి 1 రూపాయి బిళ్లతో చేస్తున్నాము. ఈ రోజున ఉదయమైనా సాయంత్రమైనా ఈ పరిహారం పాటించవచ్చునండి. అమ్మవారిని ఈ రోజున అలంకరించుకుని పూజ చేసుకున్న తర్వాత పరిహారం పాటించండి. అమ్మవారి పటం ముందో ఎరుపు రంగు వస్త్రం ఒకదాన్ని పరచండి. అది నూతన వస్త్రమే అయి ఉండాలి. జాకెట్ ముక్క అయినా సరిపోతుందండి. అంతటి వస్త్రాన్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎరుపు రంగు వస్త్రం లేకపోతే గనక తెలుపు రంగు వస్త్రం ఉంటే పసుపు నీటిలో ముంచేస్తే అది మనకి పసుపు రంగు వస్త్రమవుతుంది. పసుపు రంగు వస్త్రమైనా తీసుకోండి. ఈ యొక్క వస్త్రాన్ని అమ్మవారి పటం ముందు పరచండి. దానిమీద మీరు ఏమిటంటే గనక కాస్తంతా కల్లు ఉప్పును వేయండి. కల్లు ఉప్పు, దొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్ అని ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క ఉప్పు మాత్రమే పరిహారానికి ఉపయుక్తము. ఈ యొక్క కల్లు ఉప్పు అమ్మవారికి ప్రీతికరమండి. నరదృష్టిని పటపంచలు చేసి ఇంట్లో ఉన్న చెడు శక్తిని ఆకర్షించే గుణము కల్లు ఉప్పుకు ఎంతో ఉన్నది. అలాగే ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఉప్పుకు ఎంతో అతీంద్రియ శక్తులు వస్తాయండి. అలాగే చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేయండి. అలాగే 1 రూపాయి బిళ్లను తీసుకోండి. ఆ 1 రూపాయి బిళ్ల మీద మీరు కుంకుమలో కాస్తంత నీటిని చేర్చి శ్రీ అనే అక్షరాన్ని రాయండి. ఈ 1 రూపాయి బిళ్లను కూడా దానిమీద పెట్టండి. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకుని ధూపాన్ని దీపాన్ని ఎలా అయితే చూపిస్తారో ఆ యొక్క ధూప దీపాన్ని కూడాను ఇది చిన్న మూటలాగా కట్టుకుని ఈ యొక్క మూటకు చూపించండి. ఆ యొక్క మూటను తీసుకుని ఇంట్లోని నలుమూలలా కూడా తిరగండి. ప్రతి ఒక్క మూలన కూడా తిరగండి. ఆ తర్వాత ఈ యొక్క మూటను తీసుకుని వచ్చి మీ ఇంటి బీరువాలో కానీ లేకపోతే గనక మీరు ఎక్కడైతే ధనాన్ని ఉంచుకుంటారో అక్కడ ఈ యొక్క మూటను పెట్టేసుకోండి. ఇందులో ఉన్న పదార్థాలు అన్ని కూడాను ఎంతో శక్తివంతమైనవండి. మ్యాజికల్ పదార్థాలుగా చెప్పడం జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి మొత్తాన్ని కూడాను ఆకర్షించేసుకుంటుంది. ఈ అమావాస్య తిథి నాడు మొత్తం కూడా ఈ యొక్క మూట మీ ఇంట్లో నిద్రించాలి. ఇక అమావాస్య తిథి నాడు మరుసటి రోజున ఈ యొక్క మూటను బయటికి తీయండి. ఆ తర్వాత ఇంటి నుండి బయటికి రండి. ఇందులో ఉన్న 1 రూపాయి బిళ్లను తీసి మిగతా మొత్తాన్ని కూడా ఈ మూట మొత్తాన్ని పారే నీటిలో పడవేసి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఒకవేళ మీ ఇంటి వద్ద పారే నీరు అందుబాటులో లేకపోతే గనక ఏదేని ఒక చెట్టు మొదట్లో వీటిని విడిచిపెట్టి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఎందుకంటే ఈ యొక్క మూట మొత్తము కూడాను మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ని ఆకర్షించుకుని ఉంటుంది. మీరు వెనుదిరిగి చూసిన ఆ యొక్క మూటను అక్కడ విప్పే ప్రయత్నం లాంటివి చేసినా కూడాను ఆ యొక్క నరదృష్టి మీ వెనుక మరల మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇలా ఈ యొక్క పరిహారం తప్పక చేయండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, చెట్టు మొదట్లో అన్నాము కదా అని చెప్పి తులసి చెట్టు మొదట్లో మాత్రం అస్సలు వేయవద్దండి. ఇక ఈ 1 రూపాయి బిళ్లను ఇంటికి తెచ్చారు కదండి, ఇక ఈ 1 రూపాయి బిళ్ల ఇంటికి తెచ్చారు కదండి, ఇంట్లోకి అసలు తీసుకువెళ్లొద్దండి. ఈ యొక్క 1 రూపాయి బిళ్లను శుభ్రం చేసేసి బయట వరండాలోనే పెట్టేసుకుని ఇంట్లోపలికి వెళ్లి మీ యొక్క పనులు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్లండి. పరమశివుణ్ణి దర్శించుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ మొత్తం పోయిన తర్వాత పరమశివుణ్ణి వెళ్లి దర్శించుకుని మీ యొక్క కోరికలు చెప్పుకోండి. మీ యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా అప్పుల ఊబిలో చిక్కుకుని ఉన్న మీది ఏ రకమైన సమస్య అయినా పరమశివునికి చెప్పుకోండి, పరమశివుణ్ణి విన్నవించుకోండి. ఇక ఆ తర్వాత ఈ 1 రూపాయి బిళ్ల అంటే ధనానికి తోడుగా ఇంకాస్త ధనాన్ని చేర్చి లేదా 1 రూపాయి బిళ్లనైనా ఎవరికైనా పేదలకు దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది. ఈ యొక్క అమావాస్య తిథి ఎంతో శక్తివంతమైనది. కావున మీరు ఏమిటంటే గనక ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని తప్పక చేయండి. ధనంతో చేస్తున్న పరిహారం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తోంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.